బాబు ఉదంతంలో కీలకమైనటువంటిది. ఓ పక్కన మోహన్ బాబుని వివాదాల్లోకి, అంటే తను సినిమా ఓ పక్కన దెబ్బతిని ఉన్నాడు, రెండో పక్కన పరువు పోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే చర్చల సందర్భంలో, సినీ నటులకు సంబంధించిన చర్చల సందర్భంలో ఎదురు దెబ్బతింటాం. ఇంకో పక్కన విష్ణు హెయిర్ డ్రెస్సర్కి సంబంధించిన వివాదం. అయితే ఇందులో ప్రధానమైనటువంటిది, ఎప్పుడు మనమే గెలుతామా, ఇప్పుడు మనల్ని కూడా గెలితే ఎట్లుంటుంది అన్నటువంటిది ఇప్పుడు తెలిసేలా అయింది. నాగబాబు మెగా కుటుంబం నుండి ఇప్పుడు డైరెక్ట్గా ఆ హెయిర్ డ్రెస్సర్ ఇంటికి వెళ్ళి ఒక 50,000 రూపాయలు చెక్కు అందజేయడం, తద్వారా మోహన్ బాబుకి రివర్స్ స్ట్రోక్ ఇచ్చానన్నటువంటి సంతోషం. అయితే ఇక్కడే కీలకం. ఖచ్చితంగా ఎవరైతే సిబ్బందిని జాగ్రత్తగా చూసుకోవాలి, సినిమా వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, మనందరికంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ వాళ్ళు గొడవలు పడ్డప్పుడు ఆ గొడవల వెనకాల ఉన్నటువంటిది ఏంటో తెలుసుకోకుండా కనుక ఇది చేస్తే రేపటి నుంచి ప్రతి ఒక్కళ్ళు బ్లాక్మెయిలింగ్లకు దిగుతారు. అటు రేపు పొద్దున వీళ్ళ కుటుంబానైనా బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేసినాయి, టీవీ ఛానళ్ళలో కూడా అటు ఇటు వచ్చేసినాయి. ఇంకోటి సెలబ్రిటీల మీద ఏ వివాదం వచ్చినా సరే బాగా కవరేజ్ వస్తుంది. ఇప్పుడు చూడండి అతను ఎంత పబ్లిసిటీ వచ్చేసాడు, తను చేసింది ఏంటో ఎవరికి తెలియదు, తను చెప్పినటువంటిదే నమ్మేసేసి హైలైట్ చేస్తున్నాం. మోహన్ బాబు ఎట్లాగో ఆన్సర్ చేయడు, విష్ణు ఎట్లాగో ఆన్సర్ చేయడు, కాబట్టి దాన్ని బేస్ చేసేసుకుని ఇప్పుడు దాంట్లో మనం రివర్స్ కోణంలో కూడా ఆ విధమైనటువంటి రూట్ తప్పు లేదు. ఏది అవతలోళ్ళకి సంఘీభావం ప్రకటించడం, కానీ ఇది కొత్త కోణానికి తీస్తుంది. రేపు పొద్దున వీళ్ళింట్లో ఇంకొకళ్ళు ఏదో ఇప్పుడు ఏ డబ్బుల గురించినో బయటికి పోవాలనుకున్న వాళ్ళు, లేదా ఏదన్నా తప్పు చేసినప్పుడు వీళ్ళు ఏదన్నా చర్య తీసుకుంటే అప్పుడు వాళ్ళు కూడా ఇదే విధంగా బయటికి వెళ్ళేసి మీడియా ముందుకు ఏదో ఒక హడావిడి చేయొచ్చుగా. పబ్లిసిటీ బాగానే వస్తుంది సోషల్ మీడియాలో, తిట్టే వాళ్ళందరూ అదిగో ఇదిగో అని తిడతా ఉంటుంటారు. ఇక్కడ మోహన్ బాబుని కొట్టాలంటే స్ట్రైట్గా వెళ్ళాలి, తప్పేం లేదు. ఇంతకుముందు విమర్శించలేదా, ఏం పవన్ కళ్యాణ్ విమర్శించలేదు బహిరంగంగానే, అన్నయ్య ఏది తమ్ముడు మోహన్ బాబు అంటూ డైరెక్ట్గా చిరంజీవి ఎదురుకుండానే ఘాటుగా మాట్లాడలేదా, అంతకుముందు తిట్టుకోలేదా, అటు ఇటు మాటల యుద్ధమే నడుస్తుంది. ఖచ్చితంగా మోహన్ బాబుకు ఉన్నటువంటి ఈగోతో తనకి తను దెబ్బ తీసుకున్నటువంటి మాట వాస్తవం. ఎన్నిసార్లు చిరంజీవి మంచి చేసిన, ఈవెన్ మొన్నటే ఆ సినిమాలో కూడా ఆయనే వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా నెగిటివ్గానే మాట్లాడేటువంటి తత్వం ఉంది. అది ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ పెడసరం తప్ప రైట అన్నటువంటిది, అంటే తప్పని ఎవడైనా అంటాడు. అలాంటి దానికి ఆ తరహా ఆన్సర్ వేరు, కానీ ఈ రూట్లోకి వెళ్తే మంచిదా చెడ్డదా అన్నటువంటిది ఓసారి ఆలోచించుకోవాలి. లేదా ఇదే కరెక్ట్ అనుకుంటే రాబోయే రోజుల్లో మనం సెలబ్రిటీల బ్రతుకులు ఇక రోడ్డు మీదకి వస్తాయి, వ్యక్తిగత జీవితాలు తప్పేం లేదనుకుంటే అది మనకు మంచిదే, కవరేజీలు వస్తాయి.